మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాల వార్తా విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను దిగ్విజయం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య పార్టీ శ్రేణులు కోరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆయన యువగళం పాదయాత్రకు సంబంధించిన వివరాలను వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో 3 రోజుల పాటు అనగా ఆగస్టు 15, 16, 17 తేదీల్లో యువగళం పాదయాత్ర జరుగుతుందని అబద్దయ్య తెలిపారు. 15వ తేదీ మధ్యాహ్నం నిడమరలో లోకేష్కు ఘన స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా డాన్ బాస్కో స్కూల్ వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. రాత్రికి డాన్ బాస్కో స్కూల్ సెంటర్ వద్ద బస ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 16న డాన్ బాస్కో స్కూల్ సెంటర్ వద్ద మధ్యాహ్నం నుంచి హలో లోకేష్ కార్యక్రమం ఉంటుందని అబద్దయ్య తెలిపారు. 17వ తేదీ డాన్ బాస్కో స్కూల్ సెంటర్ నుండి తాడేపల్లి పట్టణం మీదుగా ఉండవల్లి వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. రాత్రికి ఉండవల్లి వద్ద బస ఉంటుందని వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో జరగబోయే యువగళం పాదయాత్రలో పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అబద్దయ్య పిలుపునిచ్చారు. లోకేష్కు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు నిడమర్ నుండి ఉండవల్లి వరకు తెలుగుదేశం నాయకులతో పర్యటించి రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పద్మభూషణ్ డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఫైన్ ఆర్ట్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర్, ఐఎన్పిఆర్ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి చేశారు. తెలుగు పాటకు విశ్వవిద్యాలయం నీరాజనం పలుకుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కీర్తి ప్రతిష్టలు చిరస్మరణీయమని వారు తెలిపారు. అందుకే ఆయన స్ఫూర్తితో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఫైన్ ఆర్ట్స్ను ప్రారంభిస్తున్నామని, మరెంతో మందిని సంగీత, నృత్య, చలనచిత్ర రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన కోర్సులకు ఆచార్య జి అనిత సమన్వయకర్తగా వ్యవహరిస్తారని వారు తెలిపారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమం హర్ ఘర్ కా తిరంగా ప్రతి భారతీయుడి మనసులో దేశభక్తిని పెంపొందించే మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు ఆయన కార్యాలయంలో మంగళగిరి సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సిబ్బంది జాతీయ జెండాను అందజేశారు. జాతీయ జెండాలు ప్రతి గ్రామంలో తపాలా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆత్మకూరు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 2 కిలోమీటర్ల మేర పొడవుతో 50 విద్యుత్ స్తంభాలను కండక్టర్లు, విద్యుత్ వరులను ఏర్పాటు చేస్తున్నారు. 2 రోజుల క్రితం రోడ్ల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో స్థానికులు దీపికా రోడ్డు వద్ద నుండి జగనన్న కాలనీ వరకు విద్యుత్ స్తంభాలు లేవని, రాత్రిపూట రావాలంటే ఇబ్బందిగా ఉందని అర్జీ రూపంలో ఎమ్మెల్యే ఆర్కేను కోరారు. ఈ మేరకు ఈరోజు పనులు చేపట్టడంతో స్థానికులు ఎమ్మెల్యే ఆర్కేకి ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిపిఐ నేత చిన్ని పిచ్చే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ద్వారకా నగర్ గాలిగోపురం సెంటర్లలో ఆయన విగ్రహాలకు నాయకులు పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేశారని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందిరానగర్, కుప్రా కాలనీ, రత్నాల చెరువుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో చిన్ని పిచ్చే కృషి ఎనలేనిదని సిపిఐ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు జాలాజీ జానబాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, కంచర్ల కాశయ్య, అన్నవరం ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ, పిల్లలమరి నాగేశ్వరరావు, సందుబట్ల భూపతి తదితరులు పాల్గొని కామ్రేడ్ చిన్ని పిచ్చేకు ఘనంగా నివాళులర్పించారు. మంగళగిరికి చెందిన 6 రిక్షా కార్మికులు నాలి శ్రీనివాసరావు, కొలందర్ జోసెఫ్, కోపూరి నాని, తాడిశెట్టి కోటేశ్వరరావు, నరాల వెంకటేశ్వరరెడ్డి, ధనరాజుపల్లి యేసూబులకు ఎమ్మెల్యే ఆర్కే ఆర్థిక సహాయంతో ప్లాట్ఫారం రిక్షాలు అందజేశారు. సిమెంట్ కొట్లు, ఫర్నిచర్ షాపుల్లో బాడుగకు చేసుకునే వీరు తమ ప్లాట్ఫామ్ రిక్షాలు పాతబడిపోవడంతో కొత్తవి ఇప్పించవలసిందిగా స్థానిక వైసీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే ఆర్కేకి అర్జీ రూపంలో విన్నవించారు. ఈ మేరకు వీరికి ప్లాట్ఫామ్ రిక్షాలను ఆటోనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు అందజేశారు. తమకు రిక్షాలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్కేకి ఈ సందర్భంగా రిక్షా కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ 5-6 వార్డుల్లో తెలుగుదేశం నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తమ్మిశెట్టి జానకిదేవి, దామల్ల రాజు, గోవాడ దుర్గారావు, అన్నమ నాగబాబు, మునగపాటి వెంకటేశ్వరరావు, ఆరుద్ర భూలక్ష్మి, జొన్నాదుల వెంకట రామాంజనేయులు, గొట్టుముక్కల సుబ్బారావు, వాకా మాధవరావు గౌడ్, గోసాల రాఘవ, ఓట్ల దుర్గామల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జొన్న శివశంకరరావు నాయకత్వంలో రైతు సమస్యలు పరిష్కరించాలని ఆటోనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొండవీటి వాగులో తూటుగడ తొలగించి ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, అలాగే ఇంజిన్లు రిపేర్ చేసి ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద సాగయ్యే భూముల్లో నాట్లు పడే విధంగా వెంటనే నీళ్లు వదలాలని విన్నవించారు. ఉండవల్లిలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలవలో మురుగు కలవకుండా నివారణ చర్యలు చేపట్టాలని, చిర్రావూరులో పశువుల డాక్టర్ను నియమించాలని విన్నవించారు. రాజధాని రైతు సంఘ అధ్యక్షులు, కొండవీటి వాగు ముంపు నివారణ కో కన్వీనర్ కొరపూలు ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ డాక్టర్ ఎంఎస్ఎస్ విగ్రహాల వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 428వ రోజు భోజనం అందజేశారు. పర్చూరు వాస్తవ్యులు ఏర్లగడ్డ మురళీకృష్ణ సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్లో పేదలు భోజనం చేశారు. అలాగే తాడేపల్లి నొలకపేట సెంటర్లో లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 355వ రోజు భోజనం అందజేశారు. ఇక్కడ కూడా పర్చూరు వాస్తవ్యులు ఏర్లగడ్డ మురళీకృష్ణ సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు భోజనం అందజేశారు. మంగళగిరి రాజీవ్ గృహకల్పలో నూతనంగా ప్రారంభించిన 6 చేనేత మగ్గం షెడ్లలో ఒకదానికి దివంగత సీనియర్ జర్నలిస్టు చిమ్మన నాగభూషణం పేరు పెట్టడంపై తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జర్నలిస్టు ఈపూరి రాజారత్నం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, వివిధ ప్రాంతాల సభ్యులు పాల్గొన్నారు. చినకాకానికి చెందిన ఇద్దరు చిరు వ్యాపారులు దుంపల రాగమ్మ, గండికోట యేసుబాబులకు ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో తోపుడు బండ్లు అందజేశారు. వీరు చినకాకానిలో తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అద్దె తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న తమకు తోపుడు బండ్లు ఇప్పించవలసిందిగా కోరగా ఈరోజు చినకాకాని వైసీపీ నాయకుల ద్వారా తోపుడు బండ్లు అందజేయించారు. పెదవాడలపూడికి చెందిన పలువురు అనారోగ్య బాధితులకు 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైసీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే ఆర్కే అందజేయించారు. తమ వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఆదుకున్నందుకు అనారోగ్య బాధితులు ఎమ్మెల్యే ఆర్కేకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.